హాయ్ అండి, వెల్కమ్ టు చిన్న తల్లి వీడియోస్. ఇవాళ స్వీట్ హౌజుల్లో దొరికే బాదుషా స్టైల్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో మీకు అందరికీ చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్ నిండా మైదాపిండిని తీసుకుందాము. అందులో పించ్ ఆఫ్ సాల్ట్, 1 పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వీటన్నిటిని వేసి బాగా కలుపుకుందాము. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని కరగబెట్టి యాడ్ చేసుకుంటున్నానండి. దీని ప్లేస్లో డాల్డా కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు చేతి పెట్టి చక్కగా కలుపుకుందామండి. ఇప్పుడు పిడికిలి బిగించి ఇలా ముద్దలా చేసినప్పుడు ముద్దలా అవ్వాలి, అప్పుడే నెయ్యి సరిపోయినట్టుగా తెలుస్తుంది. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ చపాతి పిండిలా తడిపి ఉంచుకుందాము. చూస్తున్నారు కదండి, ఇలా చపాతి పిండి ముద్దల తడిపి 1 మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు 1 మందపాటి పాన్ తీసుకొని 1 బౌల్ మైదాపిండికి 1½ కప్ షుగర్ యాడ్ చేస్తున్నానండి. 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని ఈ షుగర్ని పాకం పట్టుకుందాము. గులాబ్ జామున్ కంటే ఎక్కువగా, తీగ పాకం కంటే తక్కువగా రావాలండి. ఇలా చూస్తున్నారు కదా కలర్ వచ్చింది, మనకు పాకం కూడా రెడీ అయినట్టుగా తెలుస్తుంది. ఇందులో 1 పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి కలుపుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేస్తున్నానండి, ఎందుకంటే పాకం గట్టి పడకుండా ఉంటుంది. ఈ పాకాన్ని మూత పెట్టి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఇందాక తడిపి ఉంచుకున్న ఈ పిండిని ఒకసారి తీసి చేతితో ఇలా స్మూత్గా అనుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకుందామండి. ఇవి పూరీ సైజ్ కంటే చాలా చిన్నగా ఉండాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అన్నిటిని చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని చపాతి పిండి చేసేటప్పుడు మనం స్మూత్గా ఎలా అంటాము రౌండ్గా, ఇలా అన్న తర్వాత బొటవన వేలుతో ఒకసారి ఇలా ప్రెస్ చేసి 2 బొటవన వేళ్ళతోటి వెనక భాగం నుంచి ఇలా ప్రెస్ చేయాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ ఇలా ఒకసారి ప్రెస్ చేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు 1 పాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని వేడి చేసుకుందామండి. ఇది బాగా హీట్గా ఉండకూడదు ఆయిల్. ఇప్పుడు అన్నీ వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇవి అన్నీ ఒకసారి పైకి తేలుతాయండి. ఇలా పైకి తేలిన తర్వాత మాత్రమే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని వేయించుకుందాము, ఎందుకంటే లోపల పిండి ఉడకాలి కాబట్టి. ఇప్పుడు వీటిని 2 వైపు తిప్పుకొని గోలించుకుందాము. చూస్తున్నారు కదండి, ఎంతో చక్కగా మనకి బాదుషాలు మంచిగా కలర్ వచ్చేసాయి. ఇప్పుడు వీటన్నిటిని తీసి ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వేసుకుందాము. ఈ పాకం 2 వైపులా పట్టేలా మనం చిన్నగా వీటికి పాకాన్ని పట్టిద్దాము. ఇవి కేవలం 10 నుంచి 12 సెకండ్ల వరకు మాత్రమే ఉంచుకోవాలండి వీటిలో, ఎందుకంటే బాదుషా మెత్తగైపోతుంది కాబట్టి. వీటన్నిటిని ఇలా పట్టించిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. చూస్తున్నారు కదండి, ఎంతో చక్కగా ఈజీగా బాదుషాలు రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.